హైపు జడనాంగ్ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. హైపు జడనాంగ్ ప్రస్తుత మణిపూర్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన నాగా ఆధ్యాత్మిక నాయకుడు. బ్రిటిష్ వారు తన ప్రజలపై కఠినమైన పన్నులు విధించటం అతనికి నచ్చలేదు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నాగా పురుషులను బలవంతంగా బ్రిటిష్ వారు సైన్యంలోకి తీసుకెళ్లి వాళ్ల చేత ఫ్రాన్స్, ఇంకా ప్రస్తుత ఇరాక్ యుద్ధ భూముల్లో యుద్ధం చేయించారు. విదేశాల్లో తెలియని సంస్కృతుల్లో భూభాగంలో ఉండటం వల్ల వివిధ నాగా సమూహాలు దగ్గరవడం ప్రారంభించారు. వాళ్లు సంఘీభావంగా ఓ నాగా క్లబ్ను ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశానికి తిరిగొచ్చాక స్వతంత్ర పోరాట సమయంలో నాగా సంఘాలన్నీ ఐక్యమవ్వడానికి ఇది ఒక పునాది వేసింది. హెరేకా ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా గిరిజనులను ఏకం చేయడానికి కూడా జడనాంగ్ కృషి చేశాడు. అలాగే నాగా ప్రజలు బ్రిటిష్ వారితో పోరాడేలా ప్రభావితం చేయటానికి నాగారాజ్యం అనే నినాదం తీసుకొచ్చాడు. గ్రామాల నుండి ప్రజల మద్దతు కూడగట్టడానికి అతను బ్రిటిష్ వారు గుర్తుపట్టకుండా బ్రిటిష్ దుస్తులు ధరించి ఆ ప్రాంతమంతటా గుర్రంపై ప్రయాణించాడు. కానీ ఒకరోజు ఆయన్ని పట్టుకుని కొద్ది కాలం పాటు జైల్లో పెట్టారు. విడుదలైన తర్వాత జడనాంగ్ ప్రజలను సేకరించి కొన్ని వందల మంది స్త్రీ పురుషులతో ఒక సైన్యాన్ని నిర్మించడం ప్రారంభించాడు. వారికి యుద్ధ విద్యల్లో శిక్షణిచ్చాడు. అలాగే వ్యవసాయం, మేత వంటి జీవనోపాధి కార్యకలాపాల్లో కూడా సాయం చేశాడు. అతనెంత ప్రజాదరణ పొందాడంటే ప్రజలు బ్రిటిష్ వారికి బదులు ఇతనికి బహుమతులు, పన్నులు చెల్లించడం ప్రారంభించారు. ఇతను చేస్తున్న పనుల గురించి బ్రిటిష్ వారికి తెలిసింది. వారికి అందాల్సిన పన్నులో కొంత భాగాన్ని ఇతను తీసుకుంటున్నాడని వారు ఆగ్రహించారు. అతన్ని, ఇంకా 600 మంది అనుచరులను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆ తర్వాత 26 ఏళ్ల వయసులో అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. హైపు జడనాంగును నాగాల మెస్సయ్య రాజుగా పిలుస్తారు. మణిపూర్లో అతన్ని ఇప్పటికీ పూజ్యభావంతో చూస్తారు. కానీ భారతదేశంలో తక్కిన ప్రాంతాల వారు అతని పేరు కూడా పెద్దగా వినలేదు. భారతదేశ ఈశాన్య భాగానికి చెందిన వీరులు మన స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది.